क्रेजी बाय व्लॉग व्लॉग एंटे बैक साइड फ्रेंड चूसा कदा सबमेरन राजी सिनेमा लो वाड़ना सबमेरन अभी अंत अभी वे डूप्लीकेट इधी ओरिजिनल इदे पाकिस्तान युद्ध वाड़ना सबमेरन दीन गुरी इंको लोपल वेली मत विजिटे दाने गुरी विवर चुनाव अंड इंकोटे विजिटे मध्यान रूं रात्रि एम गंट वरुक पोदन पूटे ओपन उ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి మీరు మా ఛానల్ ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను క్రేజీ బాయ్స్ బ్లాగ్ 145 సబ్మేరియన్ మ్యూజియం లో ఎంటర్ అవ్వగానే ఇంట్రెస్టింగ్ సీమేం ఉందో ఒక లిస్ట్ ఉంది అది చూసుకున్న తర్వాత పక్కన చూసి దాన్ని ఎలా తీసుకొచ్చారు సముద్రంలో నుంచి అది ఒక ఫోటోగ్రఫీ మేకింగ్ అని గాని చూడొచ్చు దాని తర్వాత ఆ సబ్మేరియన్ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు తయారైంది ఈ యుద్ధంలో పాల్గొనింది అనే మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి ఆక్సిజన్ మెషిన్ సబ్మేరియన్స్ లో ఆక్సిజన్ కావాలి కదా సముద్రంలో దాదాపు 120 150 అడుగుల లోతు ఉంటారు కృత్రిమంగా ఆక్సిజన్ ని తయారు చేసుకుంటారు అంటే నీటిలో ఉన్న ఆక్సిజన్ ని విడగొట్టి ఆక్సిజన్ ను వాడతారు ఇది వచ్చేసి టార్పిడో అదే నీటిలో వాడే బాంబు లాంటిది ఈ సబ్మెరైన్ వచ్చేసి 1969 డిసెంబర్ 18న ప్రారంభంలోకి వచ్చింది దాదాపు ఇది వచ్చేసి 31 సంవత్సరాలు చలరు 2001 ఫిబ్రవరి 27న రిటైర్ అయింది అండ్ ఇది వచ్చేసి 1971 పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో ఇది పాల్గొంది इदे सबमेरियन कंपार्टमेंट वन अंड इकडे आर टर्बेट ट्यूब पन्े रैगल उ अंड इकडे टर्बेट माइंस फाइट से अंड अलागे इकड़ा अग्निमापक केंद्र का अत्यवसर परस्थित टर्बेडो पाइप्स लोपल क्रू मेंबर्स तप्पिंचुकोवच्चंट इकडे अलागे पक्कन वे कंपार्टमेंट टू ఇక్కడ ఒక ఫోన్ ఉంటుంది ఈ ఫోన్ ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆరు కంపార్ట్మెంట్లు ఉంటాయి ఒకరికి ఒకరు కాంటాక్ట్ అవ్వడానికి ఫోన్ అవసరం అన్నమాట ఇది వచ్చేసి డెప్త్ మార్క్ పాయింట్ అంట అదేండి ఎంత లోతుకు వెళ్ళామో ఈ మార్క్ ని చూసి తెలుసుకుంటారు అలాగే ఇక్కడ ఈ సబ్మెరైన్ కెప్టెన్ క్యాబిన్ ఉంది ఇదే ఉంది ఆ కెప్టెన్ క్యాబిన్ చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి అంతే ఏం పెద్దగుండో కెప్టెన్ క్యాబిన్ అంటే సబ్మెరైన్ కెప్టెన్ క్యాబిన్ చూసుకున్న తర్వాత ముందుకు వెళ్తే ఈ రూమ్ వచ్చేసి MG-10M సోనా సెట్ ఈ రూమ్ లో వచ్చేసి పైన సముద్రం పైన షిప్పులు సముద్రం లోపల సబ్మెరైన్స్ ఆ వాటి ఇంజన్ సౌండ్స్ ని గుర్తిస్తారు ఎలా అంటే కొన్ని రకాల పరికరాలను యూస్ చేసి సౌండ్ వేవ్ ని పంపిస్తారు అవి రిటర్న్ వచ్చిన తర్వాత అవి ఎంత డిస్టెన్స్ ఉన్నాయో ఏమో లెక్కేసి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అలాగే ఈ రూమ్ వచ్చేసి స్టాఫ్ రూమ్ అదే అండి క్రూ మెంబర్స్ రూమ్ ఫోర్ మెంబర్స్ మాత్రమే పడుకునేదానికి వీలుగా ఉంటుంది అంతే ఈ రూమ్ వచ్చేసి స్టార్ రూమ్ అంటే నలుగురు అధికారులు ఇందులో ఉండొచ్చు అన్నమాట వీళ్ళ కోసం ఈ ప్రత్యేక క్యాబిన్ అన్ని వసతులు ఉంటాయి ఇందులో అలాగే ఈ రూమ్లో వచ్చేసి మెయిన్ ఫెసిలిటీ ఏమంటే కంపార్ట్మెంట్లో బ్లోవర్ కమ్ కూలర్ కానీ ఉంది అంటే ఇందులో ఉన్న వేడి గాలిని చల్లగా చేస్తుంది ఇందులో ఉన్న బ్లోయర్ ఆ ఫెసిలిటీ ఉంది ఇందులో ఈ క్యాబిన్లో వేడి గాలిని చల్లగా చేసేది ఇక్కడ రిసీవర్ వోల్ట్ అని ఉంది కదా ఆ మెషినే ఈ రూమ్లో ఉన్న వేడి గాలిని చల్లగా చేస్తుంది ఈ క్యాబిన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అధికారి మరియు ఈ సబ్మెరైన్ చీఫ్ ఇంజనీర్ ఉంటారు కదా వాళ్ళ గది అది ఇది బయట గది బయట ఏమేం మెటీరియల్ వాడినారు ఏ టెక్నాలజీ ఏందో ఇందులో ఉన్న ఎక్విప్మెంట్స్ చూడండి మామూలుగా అయితే ఎవరికి అర్థం కాదు అందులో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట పైనుంచి రావడానికి ఇదొచ్చేసి కంపార్ట్మెంట్ నెంబర్ 3 ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి ఇంజన్ కంట్రోలింగ్ కంపార్ట్మెంట్ అంటే మొత్తం సబ్మెరైన్ ని ఇక్కడ నుంచి కంట్రోల్ చేస్తారు నీటి పైకి తేలాలన్నా
నీటి లోపలి వెళ్ళాలన్నా ముందుకి వెనక్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచే ఆపరేటింగ్ చేస్తారు. ఇంత సమయాల్లో కానీ ఇక్కడ నుంచే చూసారు కదా, మీకు గాజీ మూవీలో ఆపరేటింగ్ చేస్తారు కదా, సో అది ఇక్కడ నుంచే. అది ఇంజన్ కంట్రోల్ రూమ్ చాంబర్ నెంబర్ 3. ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ చూడండి, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉండాలా. మనలాంటి వాళ్ళకైతే ఇది ఒక్కడిగా అర్థం కాదు. అన్ని వైర్లతో అన్ని పైప్స్తో ఈ కనెక్షన్స్ అయితే మాకు ఒక్కడిగా అర్థం కాలేదు, మా ఫ్రెండ్స్ వాళ్ళకి కానీ. కానీ ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఈజీగా ఇది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం. ఇక్కడ కనిపిస్తున్న రూమ్ వచ్చేసి రేడియో రిసీవర్. ఇందులో వాడే ఎక్విప్మెంట్స్ వచ్చేసి టెలిగ్రాఫ్ సబ్మిర్ అని మెయిన్ సమాచారాన్ని ఇక్కడ కింద మిషన్ కనిపిస్తుంది కదా చిన్నది, దాంతో టైప్ చేసి పంపిస్తారు, దాన్నే టెలిగ్రాఫీ అంటారు. ఈ ప్లేస్ వచ్చేసి హైడ్రోజన్ బర్నర్ అంట, అంటే సబ్మిరన్లో ఉండే బ్యాటరీల ద్వారా హైడ్రోజన్ విడుదలైతుంది కదా, అది ఇక్కడనే ఆ హైడ్రోజన్ని తగ్గిస్తారంట. అలాగే ఇక్కడ స్విమ్ సీట్ చూడండి, అంటే పాతది ఓల్డ్, ఏమైనా సబ్మెరైన్స్ రిపేర్ వస్తే ఈ స్విమ్ సీట్ వేసుకొని దిగి రిపేర్ చేస్తారు. పక్కన చూసుకుంటే క్రూ మెంబర్స్కి వచ్చిన అవార్డులు చూడండి, ఎన్ని వచ్చాయో ఈ సబ్మెరైన్లో వర్క్ చేసే వాళ్ళకి అవార్డ్స్. ఈ క్యాబిన్ వచ్చేసి సబ్మెరైన్ షిప్ మొత్తానికి వంటగది, ఇది క్రూ మెంబర్స్ అందరికీ సబ్మెరైన్ కిచెన్ రూమ్ వంటగది ఇది. అలాగే ఈ మిషనరీ ఉంది కదా మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇది వచ్చేసి బ్యాటరీ బ్రేకర్ నెంబర్ 4. అంటే ఇక్కడ ఉన్న అన్ని మిషన్లకి ఇక్కడ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది అంట ఈ మిషనరీ. కంపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి ఇంజన్ రూమ్, ఇదే ఇంజన్, అది షిప్కి ఇదే మెయిన్ ఇంజన్, మెయిన్ డీజిల్ ఇంజన్ టైప్ 2D42M. ఇది వచ్చేసి 2000 హార్స్ పవర్ అండ్ ఇది బ్యాటరీ చార్జర్ అండ్ ప్రొస్టర్ల కొరకు అని ఇది యూస్ చేస్తారు. ఇది ఇంజన్ వచ్చేసి ఈ ఒక్క ఇంజన్ రూమ్లన్నీ చూడండి ఎంత మెటీరియల్ ఉందో, అంటే ఈ పైప్ కనెక్షన్స్ అంట, వైర్లు అంట, అలాగే ఇవి ఎక్విప్మెంట్స్ అంట. ఈ ఒక్క రూమే మొత్తం షిప్ని నడిపిస్తుంది కదా, సో అందుకోసమే ఇంత ఎక్విప్మెంట్స్ ఉంటుంది ఇక్కడ. ఈ రూమ్ వచ్చేసి సబ్మెరైన్ మొత్తానికి పవర్ సప్లై చేసే రూమ్ అంట, అంటే ఇంజన్ రూమ్లో ఛార్జ్ అయితే ఈ రూమ్ నుంచి మొత్తం సప్లై జరుగుతుంది. ఏ కంపార్ట్మెంట్కి ఎంత యూజ్ చేయాలి, ఎంత వోల్టేజ్ యూస్ చేయాలి అనేది మొత్తం ఈ రూమ్లోనే సెట్ చేస్తారంట. ఇదే అండి చార్జ్ చేసేది, మొత్తం సబ్మెరైన్కి పవర్ ఇక్కడ నుంచి సప్లై అవుతుంది. సబ్మెరైన్లు చూసుకుంటే ఇక్కడ టాయిలెట్స్ అండ్ బాత్రూమ్లు కానీ ఉన్నాయి. మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాం, బయట వ్యూ ఎలా ఉందో చూద్దాం. మొత్తం సబ్మెరైన్ సైడ్లోకి, దాని గురించి వెడల్పు ఎంత, పొడవు ఎంత, అలాంటివి తెలుసుకుందాము. బయటికి వెళ్ళి ఆ డీటెయిల్స్ ఏందో ఇప్పుడు కనుక్కుందాం మొత్తం. అలాగే సబ్మెరైన్స్ గురించి, అంటే టార్పెడో ఎంత ఎట్లా యూస్ చేస్తారు, నీటి లోపల ఎంత వేగంగా వెళ్తుంది, నీటి బయట ఎంత వేగంగా వెళ్తుంది, ఆ డీటెయిల్స్ ఇప్పుడు కనుక్కుందాం. ఈ సబ్మెరైన్ పొడవు వచ్చేసి 91.3 meters, అంటే 300 అడుగులు. వెడల్పు వచ్చేసి 7.5 meters, అంటే 25 అడుగులు. సబ్మెరైన్ స్పీడ్ వచ్చేసి నీటి పైన 16 నాటికల్, అంటే రోడ్డు పైన వచ్చేసి గంటకి 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. నీటి లోపల వచ్చేసి 15 నాటికల్, ఇది వచ్చేసి 28 కిలోమీటర్లు పర్ అవర్ అన్నమాట. దీని రేంజ్ వచ్చేసి 20,000 మైళ్ళు,
అంటే 32,000 కిలోమీటర్లు నీటిపైన. అదే నీటి లోపలైతే 380 మైళ్ళు అంటే 610 కిలోమీటర్లు అన్నమాట. ఇది సముద్రంలో దాదాపు 985 అడుగుల లోతు వెళ్తుంది, అంటే 300 మీటర్ల లోతు వరకు వెళ్తుంది. ఇందులో మొత్తం వచ్చేసి 75 మంది ఉంటారు. 8 మంది అధికారులతో కలిపి మొత్తం 75 మంది ఉంటారు. ఇందులో ఆయుధాలు వచ్చేసి 53 టార్పెడోస్ ఉంటాయి, అలాగే నీటి మైన్స్ వచ్చేసి 44 ఉంటాయి. చూసారు కదా సబ్మెరైన్ ఇన్సైడ్. మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.